హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామీజ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మంగళవారం వచ్చేసింది హాయిగా మండే వెళ్ళిపోయింది ఈ మంగళవారం రోజు మనమందరం కూడా ఒక రెండు గంటల సేపు మీరు రేడియో ఆన్ చేస్తే ఒక రెండు గంటల సేపు మీకు కావలసినటువంటి బోల్డ్ అంత కాలక్షేపం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అంటూ మీకు ఇవ్వబోతుందనమాట మరి మీరందరు రెడీయా నేను కూడా రెడీగా ఉన్నాను లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగిందనమాట ముందుగా లేటెస్ట్ అంటే ఏ ఏమేమి అప్డేట్స్ ఏంటి అంటే అరే అదేనండి ఇప్పుడు మన హైదరాబాద్లో జూ పార్క్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది ఎప్పుడు ఓపెన్ అయ్యింది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా ఈరోజే ఓపెన్ అయింది ఓకే హైదరాబాదులో నెహ్రూ జంతు ప్రదర్శన స్థాపన ఈరోజే జరిగిందనమాట అలాగే ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ఈరోజే మొదలైంది ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జయదుర్గ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి జయదుర్గ గారు వింటున్నారా మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతోటి ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా బ్రదర్ వెంకటేష్కి మన రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి వెంకటేష్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాం అలాగే జయదుర్గ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇద్దరు కలిపి స్పెషల్ బర్త్డే జింగల్ హ్యాపీ డే బోత్ ఆఫ్ యూ అలాగే ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే చక్కగా మీకు కావాల్సినటువంటి విషయస్ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే అన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేద్దాం ఎవరైనా విదేశీయానం వస్తున్నారండి అమెరికా నుండి ఇండియా ఎవరైనా వస్తున్నారా పోనీ ఇండియా నుండి అమెరికా ఎవరైనా వెళ్తున్నారా ఇప్పట్లో అది ఏం జరగదులేమో అనుకుంటున్నా ఏం కాదు మీకు విదేశీ యాన శుభాకాంక్షలు తెలియజేస్తాం గృహప్రవేశం ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు గృహప్రవేశమైంది మావా గృహ ప్రవేశాలు లేవు విదేశీయానాలు ఏమి లేవు ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ కూడా ఎలా చేస్తారో ఏంటో అర్థం కావట్లేదు బతుకమ్మ పండుగ ఒక పది పదిహేను రోజులు ఉంది అనగానే ఇంట్లో ఒక రకమైనటువంటి గొడవ శురువు అయిపోయేది ఏమండే బతుకమ్మ పండుగ వస్తుంది నాకు ఆ శారీ కావాలి ఈ శారీ కావాలి ఈ రకమైనటువంటి వెరైటీ కావాలని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళకు నచ్చినటువంటి శారీ ఒక నెల రోజుల ముందే గుర్తించుకునేవాళ్ళు ఓకే అలాగే చిన్నప్పుడు మనం కూడా డ్రెస్సులు గుట్టించుకునేవాళ్ళం దర్జీకి ఇచ్చిచ్చేవాళ్ళం అనమాట బాలకృష్ణ అని ఒక టైలర్ ఉండే మా ఊళ్ళో ఆయనకు ఫస్ట్ బట్టలు తీసుకొచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం టైలర్కి ఇచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళేది సార్ కుట్టిన రాలి అరే నువ్వు రోజు వస్తూ ఒక ఒక వారం పడుతుంది ఇవ్వడానికి ఇట్లా రోజు వస్తే ఏడ ఏడవేలు వేలు అవుతుంది అని చెప్పేసి ఏదో అదొక రకమైనటువంటి ఎక్సైట్మెంటు ఇక బట్టలన్నీ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి వేసుకున్నప్పుడు మంచిగా సెట్ అయితే ఒక రకమైనటువంటి ఆనందం సెట్ కాకుండా ప్యాంటు చాలా లూజ్ కుట్టాడు అనుకోండి మళ్ళీ ఏదో టెన్షన్ ఓకే సో అందుకోసం అని చెప్పేసి రెడీమేడ్ తయారైపోయింది అనమాట ఏది ఏమైనా మనకు ఒక బతుకమ్మ ముందు ఇలాంటి ఎన్విరాన్మెంట్ మనకు కనబడుతుంది ఈరోజు మనం వచ్చేటప్పుడు చూస్తూ ఉంటే విరగ కాసేయండి బంతి పూలు తంగిడి అన్నీ కూడా వంగి నమస్కారం చేస్తున్నాయి ఒరేయ్ మమ్మల్ని ఎప్పుడు దింపికెళ్తారా ఎప్పుడు బతుకమ్మ పెరుస్తారా అని చెప్పేసి అన్ని రకాల పూలు మార్కెట్లో దర్శనమిస్తూ ఉన్నాయి అలాగే అన్ని రకాల పళ్ళు కూడా ఎస్పెషల్గా స్పెషల్గా సీతాఫలం ఈ సీతాఫలం ఒక్కొక్కటి చూస్తుంటే బాబో ఎంత పెద్ద సైజ్ అది ఏంటి ఎంత బాగుంది నేనైతే డైలీ వీలుంటే ఒకటి లేకుంటే రెండు తినేస్తున్నాను ఎందుకంటే ఈ సీజన్ పోయిందనుకో మళ్ళీ మనకు దొరకదు తిన్నామన్నా కూడా దొరకదు అన్నమాట ఈ మధ్య మార్కెట్లోకి ఒక స్ప్రే వచ్చింది నువ్వు ఊరికనే సీతాపల్ స్మెల్ అది ఆ స్ప్రే కొడితే అందరూ అదే ఏమండి సీతాఫల స్మెల్ వస్తుంది మహేష్ గారు మీ దగ్గర ఫ్రూట్స్ ఫ్రూట్స్ పర్ఫ్యూమ్స్ కూడా వచ్చేసాయి మార్కెట్లో సో మొత్తరికైతే మార్కెట్ అంతా కూడా నిండిపోయింది అన్ని పళ్ళు రెడీ అయిపోయాయి చక్కగా ఇక ఫ్లవర్స్ అయితే ఎన్ని ఫ్లవర్స్ విరుగ కాస్తూ ఉన్నాయో సో ఈ దసరా వరకైనా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇప్పటికే కరోనా కనుమరుగైపోతుంది కరోనా చాలా తక్కువైపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు బట్ నిజంగా ఇది ఇలానే తక్కువైపోయి ఎలాంటి వ్యాక్సిన్ లేకుండా ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా పర్వాలేదు ఇంకా వెల్ అండ్ గుడ్ వ్యాక్సిన్ రాకున్నా పర్వాలేదు ఇది కనుమరుగైపోతే మళ్ళీ చక్కగా మనం బోళ్ళన్ని అన్ని పాటలు పాడుకోవచ్చు బోల్డ్ అంతా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇవంతా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అది తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకుందాం తొందరగా వెళ్ళిపోవాలని ఎవరిని కోరుకుందాము ఈరోజు మంగళగా మంగళవారం కాబట్టి హనుమంతుని ప్రార్థిస్తాం ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామ మళ్ళీ వచ్చేసాడు కబుర్లు చెప్పడానికి టైం అవుతుంది ఇంకా మా శిష్యురాలు రాలేదు నిన్న పాయసం ఇచ్చేసి వెళ్ళిపోయింది మరి ఈరోజు ఏమి ఇస్తుంది ఏంటి ఏం అర్థం కావట్లేదు ఆరు గంటల ముప్పై నిమిషాలకు రావాల్సినటువంటి అమ్మాయి ఇప్పటివరకు ఆరు గంటల యాభై నిమిషాలు అవుతుంది మరి అమ్మాయి ఎక్కడ పోయింది ఏంటి హలో అమ్మాయి ఉన్నావా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఏంటమ్మా ఇప్పుడే వచ్చాను గురుగారు మీరు సాంగ్ చేస్తారు కదా ఈ రోజు బంగారం ఏదో భక్తి సాంగ్ వస్తుందని వింటున్నాను తర్వాత భక్తి సాంగ్ తర్వాత కాల్ ట్రై చేద్దామని కాల్ ట్రై చేశాను గురుగారు బాగుంది చక్కగా ఉంది ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తానమ్మా చెప్పండి గురుగారు యూరోప్ లో లాట్వియా అని చెప్పేసి ఒక దేశం ఉంది యూరోప్లో లాట్వియా అని చెప్పేసి ఒక దేశం ఉందనమాట ఓకే చాలామంది అంటున్నారు గురువుగారు మేము ఏం అంటే యువకులు పెళ్లి కాని వాళ్ళు గారు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి కరోనా టైము మరి కరోనా టైంలో సినిమా హాల్కి పోయినా ప్రమాదమే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ప్రమాదమే ఎక్కడికి వెళ్ళాలి గురువుగారు ఏమిటి అంటే నేను అన్నాను యూరప్లోని లాట్వియా దేశంలోకి వెళ్ళండిరా మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నానమాట అది పరిస్థితి ఈ క్వశ్చన్ అడగాలని గ్యాప్ ఇచ్చాను నేను ఎందుకు కదా ఇట్లా అడిగింది నాకు చాలా సంతోషం యా ఎందుకు అంటే వంద మంది అంటే అక్కడ యూరోప్ లాట్వియాలో ప్రతి నూట పంతొమ్మిది మంది మహిళలకు వంద మంది మగవాళ్ళు ఉన్నారట అది పరిస్థితి పదకొండు అంటే పంతొమ్మిది మంది అమ్మాయిలు మిగిలిపోతున్నారు పెళ్లి కొడుకుల కొరత ఉన్నటువంటి దేశం అది ఇప్పుడు ఆ ఊళ్ళో వంద మంది అమ్మాయిలు నూట పంతొమ్మిది మంది అమ్మాయిలు వంద మంది అబ్బాయిలే ఉన్నారు అనుకో ఎట్లా ఇంకా ఎట్లా వాళ్ళని ఏం చేద్దాం వాళ్ళని ఏం చేద్దాం అంటే

ఏంటి ఒక ఐడియా చెప్పు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా చెప్పబ్బా కాదమ్మా ఒక ఐడియా చెప్పు ఏదన్నా కరెక్ట్ ఆన్సర్ రాని ఎందుకంటే టెన్షన్ పెడుతున్నా నూట పంతొమ్మిది మంది అమ్మాయిలు ఉన్నారు వంద మంది అబ్బాయిలు ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది

మనము ఈ వంద మంది అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు కదా అబ్బాయిలు అంటే ఎవరింట్లోనైతే వాళ్ళ అత్తతో పోరాడే శక్తి లేక సైలెంట్గా ఉంటుందో అప్పుడు ఇంకొక అమ్మాయిని మీరిద్దరైతే మా అమ్మను ఓడించవచ్చు మాటల్లో నువ్వు ఒక్కదేన కాబట్టి నువ్వు మా అమ్మను తట్టుకోలేకపోతున్నావు నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే మీరు ఇద్దరు కలిసి మా మమ్మీని మీరు సైలెంట్గా ఉంచవచ్చు కదా ఈ ఆలోచన ఎందుకు లేదు అని చెప్పేసి అట్లా అనాలన్నమాట అదే నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఆన్సర్ అలాగే చెప్పాలన్నమాట అరే ఎందుకు ఇన్ని పనులు చేస్తున్నావు నువ్వు ఏంటి ఇంకా ఇన్ని పండ్లు నువ్వు వేరే అమ్మాయికి షేర్ చేయొచ్చు కదా పాపం ఇవన్నీ కూడా నువ్వే పనులు చేస్తున్నావు నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఊరికనే ఇంట్లో ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా అట్లా చేసుకోవాలి భార్య పర్మిషన్ తీసుకునే చేసుకోవాలి

ఆమె కూడా అనరాదనే గురువుగారు పెళ్ళి వద్దు ఏమొద్దు నేను బ్రహ్మచారిగానే ఉంటాను అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నాడు మహేష్ గారిని మిగతా పంతొమ్మిది మంది తీసుకోమంటే మరి ఆ ఊళ్ళో లక్ష మంది ఉన్నారట అంటే ఆల్మోస్టు మనకు పంతొమ్మిది వేల మంది మిగిలిపోతారు పంతొమ్మిది వేల మంది మిగిలిపోతారు మరి ఎట్లా అప్పుడు పంతొమ్మిది వేల మందిని మనం చేసుకోలేం అది లాజి ఓకే ఎనివే చాలా బాగుంది చక్కగా మాట్లాడుకుంటున్నాము మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జయదుర్గ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పబ్బా ఓకే సార్ అలాగే సార్ మీ బ్రదర్ వెంకటేష్ గారు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లిలాంటి బర్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన రెగ్యులర్ కార్ జయదుర్గ గారికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అలాగే మన రెగ్యులర్ కలర్ రమణ గారి వాళ్ళ అమ్మాయి భవానికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ వచ్చినాయి ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టేషన్ ఎన్ఆర్ఏ రేడియో స్టేషన్ తరఫున వైఎస్ఆర్ తరఫున నా తరపున టెక్నీషియన్స్ టీమ్ అందరి తరఫున వండర్ఫుల్ ఓకే మరి కొటేషన్స్ చెప్తావా ఏమైనా తొందరగా గురుగారికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడిగేటి ఉన్నాయి సార్ టుమారో క్వశ్చన్ కాదు సార్ ఇది టుమారో మై బర్త్డే స్పెషల్ గా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను సార్ నాకు అభిమానించే వ్యక్తుల్లో మన ఆద్య వాళ్ళ వ్యక్తుల్లో మొదటి వారు మీరు కాబట్టి నేను స్పెషల్ గా ఇన్వైట్ చేస్తా అన్నారు మీరు వస్తే ఐ వెరీ సీ డేస్ ఎక్కడికి మహబూబ్ నగర్ సార్ మహబూబ్ నగర్ ఓకే ఎక్కడ మహబూబ్ నగర్ లో మహబూబ్ నగర్ కి మా విలేజ్ థర్టీ కిలోమీటర్స్ ఉంటాయి సార్ ఓకే ఏం చేస్తావు వస్తే మీకు కేకు బర్త్డే కేక్ అండ్ మీకు ఇష్టం ఐటమ్స్ మీరు సేమ్ గా సీట్ అంటే ఇష్టం కదా సార్ సేమ్ గా ప్రిపేర్ చేస్తాను మీకు ఇంకా ఫుడ్ మీకు ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇష్టం అవన్నీ చేస్తాను బొంగులో చికెన్ ఉంటుందా మీ దగ్గర బొంగులో చికెన్ అదేంటి సార్ అంటే ఇప్పుడు మనకు టేకు చెట్టు ఉంటుంది కదా ఈ టేకు టేకుది మధ్యలో కొంచెం పెద్దగా బోడుగా ఉన్నదాన్ని కట్ చేస్తారు ఆ బొంగుకి అంతా కూడా హోల్డ్ చేసి అందులో చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి అందులో చికెన్ పెట్టేసి దాన్ని కాలుస్తారు కాసేపటి తర్వాత తీస్తారు అనమాట దాన్ని బొంగులో చికెన్ అని చెప్పేసి అంటారు సర్ వీకసం అమ్మ ఫిక్స్ చేసాలి మటన్ చికెన్ మీకు ఏది కావాలంటే అది నేను చూపిస్తాను బిర్యానీ మాత్రం నాకు వచ్చి చేయడము అవునా ఇక నాలేదు దూరం ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ఫ్రమ్ తెల్లారిందో ఈ ఇమామ తరపు నుండి హ్యాపీ బర్త్ డే అనురాధ సో మరి రేపటితోటి ముప్పై సంవత్సరాలు దిగ్విజేంగా కంప్లీట్ చేscoబోతున్నో కంగ్రాట్యులేషన్స్ రేపటితోటి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నావు కంగ్రాచులేషన్స్ అని అంటున్నా ముప్పై రెండా ముప్పై ఒకటి ఓకే ఎనివే నో ప్రాబ్లం మీకు అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు గా రే రేపు ఫుల్ గా సెలబ్రేట్ చేద్దాం నీ బర్త్డే ఇక ఏ షోలో విన్నా కూడా ఇక నీ గురించే ఓకేనా

నేనైతే అసలు ఊహించుకుంటే నన్ను సార్ వాళ్ళు వస్తే అందరూ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐటీ వస్తే ఎంత బాగుంటుంది అలా సీరియస్లీ అసలు ఈ పెళ్లి కోసం లేదు మీ పెళ్లి కోసం అందరం కార్ తీసుకొని చక్కగా ఒక మంచి పెద్ద వ్యాన్ తీసేసుకొని తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పేసి మీ ఊరికి వచ్చేస్తాము చక్కగా ఓకే సార్ యూ ఆల్వేస్ వెల్కమ్ సార్ సార్ మరి తొందరగా పెళ్లి చేసేసుకోండి ఓకే కొట్టి వెళ్ళిపోతాను సార్ నేను కురికే ప్రతి చినుకు ముత్యపు చిప్పను చేరుకోవాలనుకుంటుంది అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు కొన్ని మన చేతిలో ఉండవు కానీ ప్రతి క్షణంలో ఆనందాన్ని నిలుపుకునే శక్తి సంతృప్తిని పొందగలిగే అవకాశం మాత్రం మన చేతిలోనే ఉంటాయి అలా పొందగలగాలంటే జీవితంలో కష్టమైన సుఖమైన ఆహ్వానించగలగాలి నూతన మార్గాలకు నాంది పలకాలి అదే గెలుపుకు తొలిమెట్టు అవుతుంది ఇది తెలుసుకుని పాటించిన వారే విజేతలుగా మిగులుతారు వండర్ఫుల్ చాలా బాగా చెప్పావు నువ్వు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అనురాధ గారు చక్కగా మాట్లాడారు అనురాధ పుట్టినరోజు రేపు అలాగే మరి రోజు ఇక మనం ఫన్నీ క్వశ్చన్ తీసుకునే టైం దగ్గరకు వచ్చేసింది ఏమిటి అంటే పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతోటి అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పేపర్ వాళ్ళు కూడా తప్పు చేస్తూ ఉంటారండి పాపం వాళ్ళు అనుకోకుండా ఎందుకంటే లాక్డౌన్ టైము నైట్ టైం కూర్చుంటారు ఆ డీటీపీ అంతా కూడా కొడుతూ ఉండాలి జిల్లాల నుండి మనకు రకరకాల యూనో రకరకాల న్యూస్ వస్తూ ఉంటుంది ఈ న్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి అయితే ఒక దగ్గర న్యూస్ పేపర్లో పెద్ద హెడ్డింగ్ వచ్చిందనమాట అక్కడ చిన్న అక్షరం తప్పుబడింది ఎక్కడ తప్పుబడింది అనేది మీరు చెప్పాలి ఇంతకీ పేపర్ హెడ్డింగ్లో ఏమొచ్చిందంటే పాదరక్షలతో పాదరక్షలతో దాడి ఒకరి మృతి అని వచ్చిందనమాట ఎవరికి అర్థం కాలేదు అసలేంది పాదరక్షలతో దాడి ఒకరి మృతి ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అక్కడ అది హెడ్డింగ్ అంతా కూడా చూశాను నేను మార్నింగ్ నుండి అదే చూశాను అరే ఎక్కడ మిస్టేక్ చేశాడు ఈ డిటిపి అబ్బాయి ప్రింట్ అయిపోయి బయటకు వచ్చిందే ఇంతమంది చూస్తున్నారే పాదరక్షలతో దాడి ఒకరి మృతి ఇందులో ఎక్కడ మిస్టేక్ చేశాడు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి నిన్న మొన్న వాట్సాప్లో ఎవరు మెసేజ్ చేస్తారో మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను పాదరక్షలతో దాడి ఒకరి మృతి ఇందులో ఏది మిస్టేక్ పడింది ఏంటి అనేది మీరు ఆలోచించి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి ఒక మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామ నాకు ఒక మేడం ఎవరో మెసేజ్ చేశారు ఇప్పుడే ఎక్కడి నుండి యా యుఎస్ నుండి డయాలస్ నుండి ఒక మెసేజ్ చేశారు మామా మహేష్ గారికి నమస్తే నమస్తే మేడం ఆమె క్వశ్చన్ ఏంటంటే గతంలో భర్తలు లావుగా భార్యలు సన్నగా ఉండేవారు కానీ ఇప్పుడు భార్యలు లావుగా భర్తలు సన్నగా ఎందుకుంటున్నారు మామా మహేష్ గారు అని అడుగుతుందనమాట డెఫినెట్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగింది గతంలో భర్తలు లావుగా ఉండేవాళ్ళు భార్యలు సన్నగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు భార్యలు లావుగా ఉన్నారు భర్తలు సన్నగా ఉన్నారు దాని కారణం ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను గతంలో భర్తలు తినగా మిగిలింది భార్యలు తినేవారు కానీ ఇప్పుడు ఇంకేదో అర్థమయ్యండు ఇగో ఇదే నాకు ఇదే నాకు నచ్చుతుంది మీ దగ్గర నేను ఏదన్నా చెప్పగానే మీకు ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది తెలుసా యా సార్ అండ్ అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు మాట్లాడిద్దాం హలో 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 అండి యా మీరు కాల్ చేస్తున్నారు హలో 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 యా నమస్తే అండి ఎవరండి మాట్లాడేది సుధారాణి గారు నేను అప్పటి నుండి హలో 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 అంటున్నాను మీరేంటండి మీరు ఎన్నిసార్లు హలో అన్న కూడా పట్టించుకోరా అండి ఓకే పెళ్లికి ముందు రెడ్ రోజు ఇచ్చేవాడట రోజు వాళ్ళ లవర్కి పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత ప్రతిరోజు ఒక తెల్ల గులాబీ ఇస్తున్నాడట ఎందుకోసం అంటారు నువ్వు ఒక నిమిషం ఉండు ఇంక వీళ్ళని కూడా అడుగుదాం హలో నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యా మేడం మీకు గుడ్ మార్నింగ్ యా ఒక ఆయన పెళ్ళికి ముందు ఒక స్కూటర్ కొన్నాడటండి ఒక బైక్ కొన్నాడట బాగా తిప్పాడట తర్వాత అంటే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోరాదండి మంచిగా అండి తిప్పేవాడట బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆయన బుల్లెట్ తీసుకున్నాడు అండి బుల్లెట్ తీసుకున్నాడు కార్వరకు వద్దు వరకు వెళ్ళలే ఇంకా బుల్లెట్ తీసుకున్నాడు ఏమండి బుల్లెట్ వద్దు బుల్లెట్ లేదే నీకు తెలియదు అని చెప్పేసి బుల్లెట్ తీసుకున్నాడు ఎందుకు పెళ్ళికి ముందు ఆయన మామూలు ఒక వెహికలో స్కూటర్ ఉండే అప్పుడు ఆమె ఏం చెప్పినా కూడా ఆయన చెవుల నిండా విని మాట్లాడుకుంటూ అనమాట ఇప్పుడు పెళ్లి తర్వాత ఆయనకు వినబుద్ధి కావట్లేదు ఏమో తెలియట్లేదు ఇందే నేను అదే అడిగినా ఏంటండి మీరు వెళ్ళి తర్వాత మీరు బుల్లెట్ కొన్నారట ఎందుకంటే మా బావి మా ఆవిడ ఏదేదో చెప్తుందండి మహేష్ గారు ఈ బుల్లెట్ సౌండ్లో నాకు ఏది వినబడకూడదు అనే ఉద్దేశంతో బుల్లెట్ కొన్నారు అది అనమాట పరిస్థితి ఆయన చెప్పింది నేను చెప్తున్నానండి నా క్రియేటివిటీ ఏం లేదండి ఇక్కడ నిజ జీవితంలో జరిగేటికీ చెప్తూ ఉన్నాను నేను అలాగే పెళ్ళికి ముందు రెడ్ రోజ్ ఇచ్చాడట పెళ్ళి తర్వాత వైట్ ఫ్లవర్ ఇస్తున్నాడు ఆయన వైట్ రోజ్ ఇస్తున్నాడు వాళ్ళ ఆవిడకి ఎందుకు తెలుసా ఎంత బాగా చెప్పారు మీరు ఆన్సర్ వండర్ఫుల్ ఆన్సర్ అండి ఓకే ఫ్రెండ్ చెప్పిన ఏ ఫ్రెండ్ అంటూ ఏ ఫ్రెండ్ అండి సో ఎంతోమంది ఉంటారండి వాళ్ళ పాపం వాళ్ళు చెప్పుకోలేరు కొందరుమో చెప్తూ ఉంటారు మొన్న మా ఫ్రెండ్ అరే నేను బయట పులే ఇంట్లో కూడా పులేరా కానీ దుర్గామాత నా మీద కూర్చుంటుందిరా ఇంట్లో ఉన్నప్పుడు అంటాడు వాడు కొందరు ఆ విధంగా చెప్పేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్ ఓకే మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది మీ మీరు పులా మీ ఆయన పులా అందరు లైన్ లైన్లో ఉంటారు కావచ్చు అంతేనండి సో నైస్ ఆఫ్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం బాబాయ్ సన్నగా లావు నేనేం అనలేదు అవునండి గతంలో భార్యలు లావుగా భర్తలు సన్నగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు భర్తలు సారీ గతంలో భర్తలు లావుగా భార్యలు సన్నగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు భార్యలు లావుగా అవుతున్నారు భర్తలు సన్నగా అవుతున్నారు ఎందుకు అని అడుగుతున్నాను

ఈ ఉమేష్ ఉమేష్గాడు ఊరికి నాకు ఇటువంటి చెప్పేస్తుంటాడు నా నిరకాడంలో పెట్టేస్తుంటాడు దట్ సో నైస్ ఆఫ్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాబాయ్ టేక్ కేర్ వెల్ మామజ్ ఇన్ మోమేజ్ సో ఈరోజు మనం తీసుకున్నటువంటి క్వశ్చన్ గుర్తుంది కదా ఏమండి పాదరక్షల పాదరక్షలతో ఒకరు మృతి ఎక్కడ మిస్టేక్ పేపర్ అయినా ఎక్కడ మిస్టేక్ చేశాడు పాదరక్ష పాదరక్షలతో దాడి ఒకరు మృతి ఇక్కడెక్కడో చిన్న మిస్టేక్ పడింది సో దాన్ని మీరు గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మరి కాసేపట్లో ఇంకొక బ్యూటిఫుల్ ఫన్నీ క్వశ్చన్స్తో మీ మామ మీ ముందు ఉంటాడు అంతవరకు మీ అందరి కోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ ఏమంటే ఇప్పుడు ఈ పాట ఎవరైనా గెస్ట్ చేయగలరా చిన్న క్లూ ఇవ్వనా ఏ మూవీ నుండి అమ్మ మీరు దొంగలండి చిన్న అక్షరం చెప్పేసినా సార్ తెలుసా చిన్న అక్షరం చెప్పినా కూడా మీరు చాలా ఈజీగా దొరకబెట్టేస్తారు అది మీకున్నటువంటి టాలెంట్ సినిమా పేరు చెప్తే చాలు ఇమ్మీడియట్గా ఆ నువ్వు ఏ సాంగ్ వేస్తావో నాకు తెలియదా మామా అని చెప్పేసి అంటూ ఉంటారు దట్స్ రియలీ గ్రేట్ అలాగే హలో హలో మామా హాయ్ అండి హాయ్ అండి నల్లి కుమారి ఓ కుమారి వచ్చేసావా ఓకే ఏమండి భార్య సంతోషంగా ఉన్నప్పుడు భర్త చొక్కాను ఉతుకుతుందట అంతేనా భార్య సంతోషంగా ఉన్నప్పుడు భర్త చొక్కాను ఉతుకుతుందట కోపంగా ఉన్నప్పుడు వంటి మీద చొక్కాను ఉతుకుతుందట నిజమేనా ఏమండి ఇదంతా కూడా అనుభవం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ గుర్తు పెట్టుకో ఈ అనుభవం అనేది అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిదండి

నెయ్యేసి పాల్సా పొగను పెట్టి అది ఎగ్జాక్ట్లీ నేను ఈ మధ్య చూసాను ఇది స్మోక్ చికెన్ అని చెప్పేసి నేను చూసాను ఎలా చేస్తారు స్మోక్ ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏంటి అంటే కొందరము వేరే ఇప్పుడు మనము అదేదో పెడుతున్నారండి ఆ స్మోక్ రావడానికి రకరకాలుగా ఉన్నారు నిప్పుల మీద నెయ్యి నెయ్యి కదా నెయ్యి వేస్తున్నారు కదా ఆ దానికి ఏంటంటే తందూరికి మంచిగా సెట్ అయిపోతుంది అసలు చూస్తే మంచిగా స్మోకీ గ్రిల్ రెడీ నెల్లూరుకి వచ్చాయ నెల్లూరుకు వస్తే ఫిషే తినాలి చికెన్ తినకూడదు మీకు లవర్స్కి సింగిల్స్ కి తేడా తెలుసా సింగిల్స్ అంటే వాళ్ళకి ఎవరు సింగిల్ అనమాట అంటే బ్రహ్మచారి అనమాట అయితే నేను దీనికి ఒక మంచి మీకు ఉదాహరణ చెప్తాను లేట్ గా పడుకునే వాళ్ళు లవర్స్ అండి లేట్ గా పడుకునే వాళ్ళు లవర్సు వాళ్ళ కన్నా లేట్ గా పడుకునే వాళ్ళు సింగిల్స్ అండి కదా వరకు వరకు ఓకే నెల్లూరులో సీతాఫలాలు వచ్చినాయా చాలా పెద్ద పెద్ద సైజు వచ్చినా అండి ఒకటి నలభై రూపాయలు అంటే మరి అలా భర్తలు అబద్ధాలు చెప్తారు కదా మా ఆయన అబద్ధాలు చెప్పాడు అంట తింటుందంతసేపు నేను తినేస్తున్నానా అనిపించింది అందులో నలభై గింజలు కూడా ఉండవు తింటే తర్వాత గుర్తు పెట్టుకోండి ఈ డబ్బులు అనేది ఉంది చూసారు ఈ డబ్బులు ఒక్కసారి ఉంటాయి ఒక్కసారి పోతాయి ఒకసారి వస్తాయి అవన్నీ కూడా వేరే విషయం కానీ సీతాఫలం సీజన్ పోయిందంటే మళ్ళీ రాదండి అర్థమైందా చాలా అప్రూపంగా అనిపిస్తుంది మనకి ఆ టైంలో అట్లా మామ నేను జోక్ చెప్తామమ్మా ఒకటి చెప్పేసండి అయ్యో డెఫినెట్ గా మీరు చెప్పక ముందుకే నవ్వుతాను ప్రాబ్లం ఏం లేదు చెప్పండి ఒక ఆయన వెళ్తూ ఉంటాడంట ఆయనకి బయట విషయాలు తెలుసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడు వెళ్తూ ఉంటే ఒక పక్క నుంచి పద్నాలుగు పద్నాలుగు అని కొంతమంది జనం అరుస్తూ ఉంటారు ఏంటి పక్క నుంచి అరుపులు ఏం పడుతున్నాయి అనుకుంటాడు అది అక్కడ మెంటల్ హాస్పిటల్ అనమాట ఎందుకు ఇలా పద్నాలుగు పద్నాలుగు అంటున్నారు అనుకుంటాడు సరే పైకి చూద్దామంటే ఆ పెద్ద వాళ్ళు ఎత్తలేకపోతాడు ఎలా తెలుసుకోవాలని చెప్పి చూస్తా ఉంటే వాళ్ళకి కొంచెం హోల్ ఉంటది ఆ హోల్ దగ్గరకు వచ్చి ఏమవుతుంది అక్కడ ఏదో జరుగుతుంది ఎందుకు పద్నాలుగు అని అంటున్నారు అని చెప్పి దగ్గరగా కళ్ళు పెట్టుకుని చూస్తా ఉన్నాడు ఏం కనబడుతుందో అని వెంటనే ఒక పుల్లొచ్చి కంతులో కూర్చుంది పరహారో పదహారు పరహారో అని అడుగుతుంది పిచ్చింది అక్కడ ఎప్పుడు బయట విషయాల్లో తల దూర్చకూడదు కన్ను దూర్చకూడదు నా పని నేను చేసుకోను రా బాబు అని కన్ను నట్టపోయిన కన్నుతో మూసుకుంటూ వెళ్ళిపోయాడు సూపర్ అండి అలాగే ఒక ఒకరు ఈ బావి దగ్గర ఆడుతూ ఉన్నారు అంటే మామూలుగా బావి అది చిన్న బావియే కొంచెం వెడల్పు బావి అనమాట విలేజ్లో ఉంటుంది కదా సో అక్కడ ఏదో చిన్న సంత ఏదో జరుగుతూ ఉంది అక్కడ ఏదో చిన్న పండుగలాగా జరుగుతూ ఉంది ఒక బాబు వచ్చేసి చిన్న బాబు సార్ మా అక్క మా అక్క పడిపోయింది సార్ బావిలో మా అక్క పడిపోయింది సార్ ప్లీజ్ సార్ మా అక్క పడిపోయింది మా అక్క బీటెక్ ఫైనల్ ఇయర్ జరుగుతుంది సార్ చాలా అందంగా ఉంటుంది అక్క పడిపోయింది సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి అనగానే ఇమీడియట్గా నలుగురు నలుగురు పొరగాయలు దుంకేరడా దుంగిన తర్వాత బయటికి తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఓ ఎనభై సంవత్సరాల ముసలామెరే మీ అక్క అన్నావు బీటెక్ అన్నావు అదన్నావు తొక్క అన్నావు అని చెప్పేసి అంటే అట్లాంటిదే దుంపుతారు కదా సార్ ముసలామె అంటే ఎవరు దుంపుతారు సార్ అంతేనా సో మచ్ అండి కుమారి గారు ఐ నీడ్ ఇగో ఇది ఇటువంటి ఆన్సర్ అంటే నేను చెవు కోసుకుంటానండి మామూలుగా ఉండదు అయితే మీకు ఏమనిపించింది గా ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్ లో నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను లే 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 ఎందుకు రాంగ్ నువ్వు బాగానే చెప్పావు కదా ఇప్పుడు పాద రక్షలతో దాడి ఒకరి మృతి అని చెప్పేసి అన్నావు కదా మీరేమంటున్నారు దీన్ని ట్రై చేశారు కుమారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్ మామాజన్ అండ్ మామీజ్ చూసారు కదా పాదరక్షలతో జారి అని చెప్పేసి అన్నారట కాదు పాదరక్షలతో దాడి ఒకరి మృతి ఎక్కడ మిస్టేక్ చేశాడు సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ప్రభాసాంధ్రుల గుండె చొప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటే వీడి ఇంతెరబయి అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్లకు నచ్చినట్టుగా నువ్వు ఉంటే వీడికి ఏమి తెలియదండి అని చెప్పేసి అంటూ ఉంటారు నీ పని నువ్వు చేసుకుంటూ పోతే వీడికి ఎంత పొగరు అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళు చెప్పినట్లు నువ్వు చేసుకుంటూ పోతే వీడికి మరీ అతి వినయం అని చెప్పేసి అంటూ అందుకోసమే జనాలతోటి ఎలా ఉండాలో కూడా తెలియదు ఒక్కొక్కసారి సో అలాగే మరి ఇక కొన్ని అప్డేట్స్ తీసుకురావడం జరిగిందనమాట మీ అందరి కోసం మొత్తానికైతే ట్రంప్ డిచార్జ్ అయ్యారు కంగ్రాచులేషన్స్ అలాగే ఇక బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది లేడీస్ అందరికీ కూడా శారీస్ వచ్చేసాయి బతుకమ్మ పండుగ సందర్భంగా నిరుపేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిరిసిల్లలో ఆల్మోస్ట్ మూడు వందల పదిహేడు కోట్లతో ప్రభుత్వం తయారు చేయించినటువంటి కోటి చీరలు అన్ని జిల్లాలకు చేరాయి ఇందులో రెండు వందల ఎనభై ఏడు డిజైన్లు బంగారు వెండి జరి అంచులతో ఈసారి చీరను రూపొందించారు ఈ నెల తొమ్మిది నుంచి పదహారు వరకు చీరల పంపిణీ చేయనున్నారు గ్రామాలు పురపాలక వార్డులు నగరపాలక డివిజన్ల వారిగా రేషన్ దుకాణ సమీపంలో ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల పన్నెండు కేంద్రాలను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట అలాగే నిన్నటి నుంచి మనసేం బాగాలేదు ఏమైంది నీ మనసుకి ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే అదే కాజల్కి పెళ్ళి అయిపోతుంది కాజల్ పెళ్ళి వ్యాపార వ్యాపారవేత్త గౌతమ్ గౌతమ్ కిచ్లును బాగుంది కదా పేరు కిచ్లు గౌతమ్ కిచ్లును ఈ నెల ముప్పైనా ముంబైలో వివాహం చేసుకోబోతున్నట్లు ట్విట్టర్లో కాసేపటి క్రితం స్వయంగా ప్రకటించింది కరోనా నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వేడుక ఉందని చెప్పేసి అంటున్నారు పెళ్ళైన నటిగా ఆమె పెళ్ళైనా కూడా నటిగానే కొనసాగుతానని చెప్పేసి అన్నది అలాగే ఇంతకాలం తనని ఆదరిస్తున్న వాళ్ళందరికీ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది కాజల్ 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 అంటే కాజల్ కూడా అయిపోయాను ఇంకేము ఎవరండి మాట్లాడేది వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బాగుంది నువ్వు వదలకూడదు మాట్లాడేంత వరకు కూడా వదిలిపెట్టద్దండి ఏదైనా కూడా మావ తోటి మాట్లాడకుండా ఎలా ఉంటారండి మీరు అవును కరెక్ట్ సో ఎలా ఉంది తాజాగా గుడ్ ఈవినింగ్ వైజాగ్ వైజాగ్ మిత్రులందరికీ నమస్కారం వైజాగ్ వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు కార్యక్రమం అలాగే గుడ్ మార్నింగ్ అమెరికా మిగతా దేశాల వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు గుడ్ మార్నింగ్ అమెరికా హ్మ్మా విశేషం ఈ రోజు విశేషం చెప్పండమ్మా విశేషం ఈ రోజు అమ్మా హస్బెండ్ బర్త్డే ఈ రోజు ఆ తర్వాత పుట్టండే స్వగ్రాహక్షల ఆ తర్వాత జైదుర్గా గారికి పుట్టండే స్వగ్రాహక్షల యా రమణగర్ బాపాకి మొన్ననే విషయం చెప్పంగా ఆ పాప బాపా ఓ రెండవ సో మీ ఆయన పేరు ఏం పేర్ ఉన్నారు ఎ ఆర్ కే राव గారండి ఎ ఆర్ కే राव హ ఆకే ఏ రామకృష్ణారావు మంచి పేర్ండి ఆ ఆ అంటావా మీ ఆయన మీరు చాలా స్వీట్ గా చాలా పిలుస్తారు నేను ఏమంటే ఉంటానండి లేదంటే మావయ్య కాబట్టి ఒక్కొక్కసారి ఎప్పుడైనా మావయ్య అని పిలుస్తానండి అంటే పిలవడం కన్నా ఎవరికైనా ఎవరికైనా ఆయనకి చిన్నమావయ్య అంటే ఏదో ఫీల్ అయిపోతుంటారు కావాలని ఎప్పుడైనా కోపం తెప్పించడానికి సినిమావయ్యా అంటాను కానీ లేకపోతే ఏమండి అంటాను మిగతా ఎవరికైనా మా చుట్టాల్లో ఎవరికి చెప్పాల గురించి సినిమావయ్య అనే చెప్తాను మంచి ఉంది ఇంకా బాగా అంటే మీకు పట్టసారి గురించడానికి ఎవరు ఏమండి అంటామండి ఏమండి అంటాము

అంతే వేరే ఆయనకి ఎవరు ఆ ట్రాక్కి వెళ్ళాలని ఉద్దేశం కూడా లేదు మంచివాళ్ళు పాపం మీరు మంచివాళ్ళు అమాయకులు పాపం నేను ఏం చెప్తే అదే వింటారు అవునా అందుకే ఏం చేసుకున్నాను వెరీ గుడ్ సో ఆర్ ఆర్కే రావు గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే సుధారాణి గారి తరపు నుండి అలాగే మిత్ర బృందం అందరి తరపు నుండి అలాగే మన మన గంగరాజు గారి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే ఆర్కేజీ అండ్ అలాగే గంగరాజు గారి విషయం చెప్పండి మీరు ఆర్కే రావు గారికి నమస్తే సార్ నమస్తే మామ నమస్తే మామా ఆర్కే గారు అండి అవును అవును నమస్తే అండి నమస్తే అండి జయంతి గారు జయంతి గారు నమస్తే 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 అండి గంగరాజు గారు

అవన్నీ వదిలిపెట్ట అవన్నీ వదిలిపెట్టండి ఆర్కేనా ఏడుక అంటున్నా ఆర్కేనా ఆర్కేనా ఏడుకా అంటున్నా ఆర్కేనా మరి మామా రాజు అంటారు ఆర్కే మీరు పని అలా వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ సుధా ఈ బీచ్ ఎందుకు చూసావా ఈ బీచ్ కూడా మొత్తం మనదే నీకు రాసిస్తున్నాను ఎందుకంటే ఆర్కే బీచ్ మనదే అని చెప్పి చెప్పుకోవచ్చు కదా ఆర్కే బీచ్ మొత్తం నీకే రాసి రాసిచ్చిన తర్వాత ఏమండి ఏమైనా చేసుకోవచ్చు ఏమన్నా అందులో కదా

నమస్కారం అండి ఆర్కే గారు సార్ మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ యా మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ పర్ రే పర్ యు రిమెంబర్ ఎస్ సార్ ఎస్ ఎందుకంటే మీ అటువంటి మంచి వాళ్ళను పెద్ద వాళ్ళని మేము ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటాం సార్ సుధా మేడం మీరు మంచి ఫ్యామిలీ అదే అంటున్నా వైజాగ్ లో ఆర్కే బీచ్ ఉంది కదా అది మీ సారదే అని చెప్పేసి అంటున్నాను నేను అది మీదేనా సార్ నీలా డే అండి మాదే నేను ఐ ఎమ్ సింగిల్ అలో బట్ యు ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కరెక్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓకే సింగిల్గా ఉన్నా ఓకే ఇప్పుడే అడుగుతున్నాను మరి మీ సార్కి ఏదంటే ఇష్టం ఏంటంటే మా సార్కి చేపలు ఫ్రై అంటే చాలా ఇష్టం అండి అలాగే శారీస్ బాగా సెలెక్ట్ చేస్తాడండి నేను అసలు గెస్ కూడా చేయను చాలా బాగా సెలెక్ట్ చేస్తాడు అని చెప్పేసి అంటున్నారు మీరు ఇంత బాగా ఎలా సెలెక్ట్ చేస్తున్నారు సార్ బాగా సెలెక్ట్ చేస్తారటగా నక్షత్రంగా ఏముందండి అందరూ అసలాగే కదా చేస్తారు జనరల్ గా నేను స్పెషల్ గా ఏం చేయలేదు ఓకే అంటే అంటే మీకు అండి తెలుసు అనమాట డిజైన్ అవన్నీ కూడా బాగా అబ్జర్వ్ ఉంటారు మీరు ఏం చేసేవాళ్ళు సార్ ఆర్కే గారు ఏంటి అంటే మీరు ఏం చేసేవాళ్ళు ఏం ఆంధ్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్ ఓ ఆంధ్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్ ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ పేరు చేంజ్ అయినట్టు ఉంది కదా

సో అదేనండి మాకు ఆంధ్ర బ్యాంక్ చాలా దగ్గర సంబంధం ఉందండి మా ఇంటి ఎదురుగానే ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ అని అంటే ఒకటి మేము చాలా బాధపడ్డాం ఆంధ్ర ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర అన్నది పోతుంది ఎవరు కూడా పొలిటికల్ గా కూడా ప్రెజర్ తీసుకురాలేదు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకొస్తే వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ లో ఇంకో బ్యాంక్ మెత్తండేవారి ఏమాత్రం పుష్నా కానీ వీళ్ళు ఊరుకున్నారు కామ్ నా ఏ ఏ బ్యాంక్ అయితే ఏంటి అన్నట్టు అతను ఊరుకున్నాడు ఈ అంటే వీ కెనాట్ బ్లేమ్ ఏ సింగిల్ పర్సన్ కరెక్ట్ అండి అది అవునండి అవునండి బట్ ఎనివే చాలా ఆనందంగా ఉంది సార్ మీకు మీకు నచ్చినటువంటి పాట ఏమైనా ఉందా ఆర్కే గారు నాకు నచ్చినటువంటి పాట అంటే మెలోడీ వింటారా మీరు ఎట్లా ఎప్పుడైనా కాలక్షేపం ఇవే మ్యూజికల్ హిట్ పాటలే వింటానండి అవునా ఓకే ఒక మంచి మ్యూజికల్ హిట్ సాంగ్ మీకు డెడికేట్ చేస్తాను మీ పుట్టిన సందర్భంగా ఓకేనా సార్ ఓకే థ్యాంక్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ వెల్కమ్ సార్ యువర్ వెల్కమ్ వెల్ మామస్ ఇన్ మామా ఇస్ మొత్తం అయితే సుధా మేడం వాళ్ళ తో మనం మాట్లాడడం జరిగింది ఓకే బట్ నాకు రావాల్సినటువంటి ఆన్సర్ రాలేదే ఇంతకీ ఏంటి ఈ నేనేమి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి సో అది గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే జగపతి బాబు ఉన్నాడా అని చెప్పేసి మనం అంటాం జగపతి బాబు ఉన్నాడని జగపతి పాప ఉండదేమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కళ్ళుప్పుండదా అని చెప్పేసి అడుగుతాం కానీ ముక్కుప్పు చెవులు ఉప్పు ఉండవేమో అని చెప్పేసి మనకు డౌట్ అలాగే ఎలుగు బంటి ఉంటుందని చెప్పేసి సీకెట్ బంటి ఉండదేమో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది పాలపిట్టలు ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు కానీ పెరుగు పిట్టలు మజ్జిగ పిట్టలు ఉండవేమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అలాగే గొరిల్లా గ్లాసు వేయబడును అని చెప్పేసి అంటూ ఉంటారు మరి గొరిల్లా వచ్చి ఈ గ్లాసు వేదేమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం టైఫాయిడ్ జ్వరం ఉందని చెప్పేసి మనం అనుకుంటాం బెల్ట్ ములతాడు పాయింట్లు ఉండవేమో అని చెప్పేసి అదో డౌట్ బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ క్లచ్ ఫాస్ట్ గేర్ ఫాస్ట్ ఉండదేమో అని చెప్పేసి మనకు తెలియదు గుడ్ల గుబా ఉంటుందని అలాగే గుడ్ల దవడ గుడ్ల చెంప ఉండవేమో అని చెప్పేసి మనకు డౌటు మద్యపానం ఉంటుందని చెప్పేసి తెలుసు కానీ మొదలు పానం చివరి పానం ఉంటుందేమో అని మనకు తెలియదు ఓకే అలాగే ఇంటర్నెట్ ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు కానీ టెన్త్ నెట్ డిగ్రీ నెట్ ఉంటామేమో అని చెప్పేసి మనకు తెలియదు బూత్ అద్దం ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు కానీ అద్దం రాక్షసద్దం ఉంటుందని చెప్పేసి మనకు తెలియదు పెళ్ళిల్లో గట్టి మేళ ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు మెత్తని మేళ ఉంటుందని చెప్పేసి మనకు తెలియదు ఇంకా బౌలన్ని ఉన్నాయి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో మామా అనే కార్యక్రమంలో ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు వింటున్నారు తెల్లారిందో ఇమా అనే కార్యక్రమం మీ మామ మహేష్తో అండ్ మనతో మాట్లాడడానికి లామారావు గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు లామలావు గారు చెప్పండి సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ చాలా బాగున్నాను నాకు చిన్నప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయేదండి ఈ పదం లామాలావ్ లామాలావ్ అని చెప్పేసి అనేవాడిని ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చల్లుతుంటే కొంచెం తప్పు అవుతుంది అంటే ఎందుకో రా అనే అక్షరం రాకపోయేదండి అలాగే మనతో మాట్లాడడానికి సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయిల్ సిద్ధంగా ఉన్నాడు హాయ్ సాయి యా నమస్తే మామ ఎలా ఉన్నాయ్ మామ వెరీ వెరీ గుడ్ ఈనింగ్ మామా ఏంటి చాలా రోజుల తర్వాత అంత కుశలమే కదా ఇజ్రాయిల్లో ఇజ్రాయిల్లో లాక్డౌన్ ఎట్లా నడుస్తుంది మామా ఇంకా లాక్డౌన్ ఉంది కొనసాగించడానికి విశ్వసనీయ వర్గాలు చర్చలు జరుగుతున్నాయి మామ మామ లేదు లాక్డౌన్ అంటే లేదు మామ బిల్డింగ్ ఎక్కాలి ఒక తాళానికి దారం కట్టాలి మామ ఆ తాళం బిల్డింగ్ మించి కిందికి వెళ్లాడదీయాలి అదే లాక్డౌన్ మామూలు ఆ లాక్ పైకి అనుకున్నారనుకో అదే పైకప్పు మామ చాలా మంది బర్త్డే జరుపుకుంటున్నారు బర్త్డే జరుపుకున్న వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు మామ చెప్పండి మా వెళ్తున్నారా మామ మీరు రేపు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ వెళ్ళలే కానీ యూరోప్ వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను నీకెందుకు మామా మావా నీకు ఆల్రెడీ అయిపోయింది నువ్వు ఎట్లా మామా ఇట్లా కాదు మావా నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు పాప ఇంటర్మీడియట్ బాబు డిగ్రీ చదువుతున్నాడు నువ్వు 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 యూరప్ వస్తే ఎట్లా ఇంట్లో గొడవ నంది ఇడతారు ఎందుకు తీసుకెళ్ళావు ఏంది అని చెప్పేసి అయితే మహబూబ్ నగర్ పోదాంలే మహబూబ్ నగర్ మామా మహేమ నగర్ హోదాం కానీ ఏంది మామ ఈ రోజు అంత ఆశ్రమం అంతా కలకళలాడుతుంది రంగవల్లిలో వేసిండ్రు ఇక్కడికి ఎవరు అమ్మాయి వచ్చినట్టున్నారు మామ రంగవల్లుడు వచ్చింది మామ రంగవలు అన్నీ కూడా మన మంచిగా ఆశ్రమం అంతా కూడా నీట్గా చేశారు పాపం అమ్మాయి వచ్చేసింది నాకు మంచి పాలతోటి చిక్కటి పాలతోటి సేమియా ఇచ్చేసింది మామ సేమియా ఉప్మా తినక చాలా సేమియా తినక స్వీట్ తినక చాలా రూలైంది పాయసం తినక అని చెప్పేసి అన్నాడు పాయసం తీసుకొచ్చేసింది ఆశ్రమం అంతా ఊడ్చింది ఎప్పుడో రోజు గంట సేపు ఉంటుంది వెళ్ళిపోతుంది మామ ఇంకొక శిష్యురాలు ఎవరో వచ్చారు గురుగారు ఏదో క్వశ్చన్ అడిగారు వెళ్ళిపోయారు కానీ మీరు మీరు మా బాబు బాబా గురువు గురువు చూస్తాను గురువు పడిపోయింది మామ అమ్మాయిది ఏం పడిపోయింది పట్టి కళ్ళ పట్టి పడిపోయింది మామ పట్టియా అదే మన ఆశ్రమంలో పల్లి పట్టీలు వనంగా విన్నాను కానీ కాళ్ళ పట్టీలు కూడా పడుతున్నాయి కాళ్ళ పట్టీలు అంటే గొలుసులు పట్టి గొలుసులు అయితే ఉంటే చూడు మామా పట్ట గొలుసులు ఎవరి యా యా ఎవరితో అమ్మాయి ఐ థింక్ మన ఆశ్రమం క్లీన్ చేసిన అమ్మాయిది అనుకుంటా భవిష్యత్ మీరు రేపు వెళ్తే గిఫ్ట్ గా ఇవ్వండి మామ మరి ఒకటి గుర్తుపెట్టుకోండి మామ చెప్పండి మామా ఈ గొలుసులు అనేవి ఉన్నాయో ఇవి అదే కాళ్ళ పట్టీలు ఉన్నాయో మామా ఈ కాళ్ళ పట్టీలు మన చేతికి చుట్టుకున్నాం అనుకో వాచ్ లాగా మన చేతిని విడిపోకుండా ఉన్నాయి అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వాళ్ళే అని చెప్పేసి అనుకోవచ్చు మామ ఏమండి రామారావు గారు వింటున్నారా సార్ నేను ఏం చెప్పకుండా ఇవి మాత్రం బాగా వింటారు మీరు అలాగే కాస్త లావుగా ఉండి కాస్త లావుగా ఉండి అలాగే మన చేతికి మనము గుండ్రగా జుట్టుకుంటే చేతిలోంచి వెళ్ళి జారిపోయింది అనుకోమా అవి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వాళ్ళ పట్టగొలుసులు అనుకోవచ్చు చెప్తారు ఏంది గురువు గారు మీరు ఇవన్నీ అనుభవంగా గురువు గారు నాకు రెండు సందేహాలు ఉన్నాయి ఫ్రూట్స్ గురించి మీరు అన్నారు కదా సీజన్ ఫ్రూట్స్ గురించి ఇందాక నేను ఇది చానా తింటానన్నారు అది సీతాఫాల్ఫ్ కానీ కొన్ని పండ్లల్లో ఈ ఆపిల్ గాని బనానా గాని సీతాఫల్ గాని స్టిక్కర్ అంటే ఇస్తారు స్టిక్కర్ ఇంటేసినవి తినాలా స్టిక్కర్ అంటే వేసినవి తినకూడదు అనేది సంథింగ్ సంథింగ్ ఉంది దానికి మ్యాటర్ అసలు స్టిక్కర్ ఎందుకు అంటే ఇస్తారు ఈ స్టిక్కర్ గురించి వివరణ వివరించండి గురువు గారు ముందుగా రామారావు గారు అడుగు రామారావు గారు స్టిక్కర్ ఎందుకు వేస్తారు మీరు పళ్ళకు అని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీరు స్టిక్కర్ ఉంటే నెంబర్ వన్ అనే స్టిక్కర్ లేకపోతే నెంబర్ టూ అనే ఓ ఇది కూడా బాగానే ఉంది ఏమైంది అంటే అది సెక్రైజ్ పెడతారు కొన్ని దగ్గర అంటే అబ్బా ఇది సూపర్ ఇంకా దానికి మించిన పండు లేదు అన్నట్టు ఒక పెళ్లిలో ఈ ఐస్ క్రీమ్ ఇచ్చే అతని దగ్గర ఐస్ క్రీమ్ తీసుకున్న వాళ్ళందరికీ ఆయన బొట్టు పెడుతున్నాడట ఎందుకంటారు మళ్ళీ రిటర్న్ అడుగుతారని ఆ బుట్టు వెతితే రిటర్న్ మళ్ళీ ఒకటి తిని ఇంకా నెక్స్ట్ ఇంకొకరికి వెళ్ళడా వెళ్ళ వెళ్ళపోకుండా ఆ బుట్టు పెడతారు మామ వెరీ గుడ్ చేసుకోవచ్చుగా మనం దుడ్ చేసుకోవచ్చుగా కాదండి తుడుచుకోవచ్చు కదా బొట్టు అవునా మీరు ఎప్పుడు తుడుచుకున్నారా బొట్లు బెటర్ అండి టోకెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో అవునండి అవునండి అయితే కోపం కోపం యాక్చువల్ గా కరెక్ట్ అండి మీరు చెప్పింది కరెక్టే అయితే ఈ పండ్లు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై ఉండే స్టిక్కర్లను మనం మనం జనరల్గా చూసే ఉంటామండి అయితే ఈ స్టిక్కరు మూడు లేదా నాలుగు అంకెలతో మొదలైతే నాలుగు అంకెల నెంబర్ ఉంటే అది ఆ పండును కొన్ని రసాయనాలు సహజ సిద్ధమైనటువంటి ఎరువుల సాయంతో పండించారు అని దాని మీనింగ్ అనమాట స్టిక్కర్ మీద మూడు నాలుగు అంకెలతో మనకు నంబర్ త్రీ నంబర్ ఫోర్ అని చెప్పేసి వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే ఆ పండును కొన్ని రసాయనాలు సహజ సిద్ధమైనటువంటి ఎరువుల సాయంతో పండించారు అని అర్థం అన్నమాట అయితే ఇక తొమ్మిది అంకెతో మొదలైన ఆ పండు మీద తొమ్మిది అనే నంబర్ రాసింది అనుకోండి ఏమండి వింటున్నారా యాపిల్ పండు మీద మిగతా పండు మీద నంబర్ నైన్తో గనక మొదలైతే అది సేంద్రియ ఎరువులతో సహజ సిద్ధంగా పండించారు అని దాని మీనింగ్ అండి అలాగే ఎనిమిది నెంబర్ యాడ్ చేశారనుకోండి స్టిక్కర్ నంబర్ ఎయిట్ ఉంది అనుకోండి ఈ అంకెతో మొదలైతే ఇది జన్యువుల మార్పిడితో పండించారు అని చెప్పేసి మనం అర్థం అనమాట అలాగే నంబర్ సిక్స్ ఉంది అనుకోండి మీరు ఆ పండును రివర్స్ చూస్తున్నారు అని మీరు కదా సాయి సాయి కుమార్ కానీ ముందే తెలిసిపోతే నేనేం చెప్తాను గురువు గారు ఇది చాలా చక్కటి సందేహం గురువు గారు కొంచెం అరటి పండుని పూర్ణపాలం అని ఎందుకు అంటారు అరటి కాయకు ఒకేసారి పండ్లు కాస్తాయి తర్వాత కావే కాయ చెట్టు క్షీణించి పోతుంది అది పూర్ణపాలం అంటారు ఏ ఎందుకు తప్పకుండా నేను చెప్తాను వివరిస్తాను భార్యను మనం ఏమంటాము పూర్ణ ఎవరు పూర్ణ ఎవరు భార్యను మనం ఏమీ అనలేము కానీ భార్యను తెలుగులో ఏమంటారంటే అర్ధాంగి అని చెప్పేసి అంటే ఎందుకంటే మనం ఏం చెప్పినా కూడా సగం సగమే అర్థం చేసుకుంటది కాబట్టి అర్ధాంగి అంటారు పూర్ణాంగి అంటే కంప్లీట్ గా అర్థం చేసుకుంటారు ఎవరు హస్బెండ్ అయితే ఇప్పుడు అరటి పండు ఏమన్నారు మీరు ఫలం పూర్ణ ఫలం యా దీన్ని ఎందుకంటారు పూర్ణ ఫలం అని ఎందుకంటారు ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ఏం పాట వినాలనుకుంటున్నారు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు మనసు మరి మత్తుగా విస్తుపోతున్నది మామ ఎందుకంటే మనసు నాకు కూడా బాధగా ఉంది పాపం నీవు బాధ అయితే నాకు కూడా బాధ ఎందుకంటే బికాస్ ఆఫ్ కాజులకు పెళ్ళైపోతుందని

క్వశ్చన్ ఏంటంటే మామ ఇప్పుడు జనరల్ గా పేపర్ లో రకరకాల మిస్టేక్స్ జరుగుతుంటాయి కదా యా 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 పాదరక్షల తో దాడి ఒకరి మృతి అని చెప్పేసి ఉంది మామ యా อืม పాదరక్షల దాడి ఒకరి మృతి పాదరక్షలకు బదులు పాద రసము ఒకరు ముక్తి అక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వడ్డదనుకుంటా మామ ఏంది 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 మళ్ళీ ఒకసారి చెప్పు పాద రసము ఆ పాదరసంతో పాద రక్షలతో కాకుండా పాద రసముతో పాద రసమండి తెలుగలమా పాద రసమంట ఏంటి ఒకరు మృతి ఒకరు మృతి నువ్వు కరెక్ట్ చెప్పదు పరడన్స్ ఒకరు చనిపోయారు పోయారు ఆ అడిగదా నాకు నాకు అవన్నీ ఏపకు నువ్వు పాద రక్షలతో దాడి ఒకరి మృతి నా ఇప్పుడు చెప్పు యా పాద రక్షలతో ఒకరు మృతి అయితే మృతి నువ్వు నువ్వు నెక్స్ట్ టైం కాల్ చేస్తే ఖచ్చితంగా మృతి అనిపిస్తుంది అరే ఇది అదిరిపోయిందా చెప్పావు బా చెప్పాంగ్ పాదరక్షలతో దాడి ఒకరి మృతి అంటే పాత కక్షలతో దాడి ఒకరి మృతి ఈజ్ పర్ఫెక్ట్ ఆన్సర్ అలాగే మామా ఇప్పుడు ఈ సంక్రాంతి దగ్గరకు వచ్చింది కదా మనకు ఈ సంక్రాంతి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడట రేపు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఎల్బి స్టేడియంలో ముగ్గుల పోటీ అని చెప్పేసి ముగ్గుల పోటీకి బదులు ఒక స్పెల్లింగ్ మిస్టేక్ మా మామామే శిష్యుడు అనిపించేవాళ్ళు వెరీ గుడ్ థ్యాంక్ యూ వెల్ మామ మామేజ్ ఇక సరదాగా సాగిపోతుంది మన తెల్లారందో ఈ మామనే కార్యక్రమం ఓకే అలాగే సృష్టిలో ఫలాలు వేటినైనా మనం తినేటప్పుడు వాటిలో గింజలను మనం నమిలి పారేస్తాం అలా పాతరేసినటువంటి విత్తనాలు మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలనిస్తాయి అంటే ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తినటువంటి వాటి ఫలాలనే మనం మళ్ళీ ఆరగిస్తాం దేవుడికి సమర్పిస్తాం కానీ అరటి పండు మాత్రం అలా కాదు దాన్ని మనం పూర్తిగా తినేస్తాం గింజలు పారేయడం అంటూ ఏమీ ఉండదు కాబట్టి అరటి పండు అనేది ఎంగిలి విత్తనం ద్వారా మొలిచినటువంటి మొక్క కాదు అందుకే దాన్ని దేవునికి సమర్పించడం శ్రేష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు శాస్త్రాలు చెబుతున్నాయి దానికి తోడు ఇవి అన్ని కాలాల్లోనూ మనకు లభిస్తాయి ఈ కారణాల వల్ల ఈ అరటి పండును పూర్ణ ఫలం అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే జయ జయదుర్గ గారు మనకు కాల్ చేశారు చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా ఉంది ఈరోజు జయదుర్గ గారికి నమస్కారం నమస్తే మా మహేష్ అలా ఉన్నారు చాలా చాలా బాగున్నానండి జయదుర్గ గారు మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెరీ నైస్ అండ్ ఈ రోజు మీ ఇల్లు అంత కోలాహలం మీ చిన్నోళ్ళు ఇద్దరు అమెరికాలో ఫుల్ హ్యాపీ అనుకుంటా ఎందుకు అక్కడ హ్యాపీ అంటే వాళ్ళ అమ్మమ్మది పుట్టినరోజు అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా తొంగితంగా కేక్ చూపిస్తాను తొంగితం చూస్తున్నాడు ఏం చిన్ననాడు అయ్యయ్యో అవునా మొహం చూడాలి అసలు చాలా సాడ్ గా పెట్టుకుని ఏదో చాలా మిస్ అయిపోతున్నాను అన్నట్టు చూస్తున్నాను చిన్న బాయ పెద్ద బాయ చిన్నాడు చిన్నాడు కదా భలే క్యూట్ ఉంటారు పిల్లలు సో ఇప్పుడు మరి విషయం చెప్పారా మీకు విష్ చెప్పారు అలాగే పొద్దు నుంచి మన వాళ్ళందరూ చెప్తున్నారు తెలుగు అన్నారు రేడియో కూడా చెప్పింది కాబట్టి మీకు నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు మా రేడియో తరపు నుండి ఆర్జేస్ తరపు నుండి శ్రోతలందరి తరపు నుండి టెక్నికల్ టీం తరపు నుండి యాజమాన్యం తరపు నుండి అందుకోండి బర్త్డే అది చక్కగా మరి మీ ఆయనకి ఏం చేసి పెట్టారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అంటే నా పుట్టినరోజు మళ్ళీ చేసి అదే ఈ ఆన్సర్ కావాలని అడిగాను అది చాలా ఆనందంగా ఉంది మా అమ్మాయి ఉంది మా అమ్మాయి చేసి నాకు స్పెషల్స్ సో ఈ ఫుల్ రెస్ట్ అందరితో మాట్లాడుకుంటా విష్ట్ చేసిన వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటా వచ్చారా మీ అమ్మాయి వచ్చారా యూఎస్ నుంచి కాదు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి ఓకే ఇక్కడ ఉంది ఓకే సో ఈ రోజంతా అదే అన్నమాట నా పని వెరీ నైస్ వెరీ నైస్ మాకు కూడా మార్నింగ్ నుండి చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మా ఫ్యామిలీ నుండి ఒక మ్యా ఒక మేడం మా పుట్టినరోజు అని చెప్పేసి అనుకుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అలాగే మరి హిందీ పాటలు పాడుతున్నారా అప్పుడప్పుడు అవునా ఒక చక్కని ఏదైనా ఒక పల్లవి వినిపించండి మన శ్రోతలందరి కోసం మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళందరికీ మీ పాట ద్వారా ధన్యవాదాలు తెలియజేయండి ఎనీథింగ్ ఏదైనా పురులేదు మీరు జనరల్గా తరచుగా మీకు గుర్తొచ్చినప్పుడల్లా మీరు పాడుతూ ఉంటారు కదా అలా చాలు ఎనీథింగ్ ఏదైనా మీకు ఏది గుర్తొస్తే అది తరచుగా మీరు రెగ్యులర్గా పాడుతూ ఉంటారు మీ ఆయనకు వినిపిస్తూ ఉంటారు కదా నిద్ర రాకుంటే ఆ పాట పడండి అది అంత సినిమా లేదు ఎక్కగానే గుర్రు నేనే కొట్టుకుంటా కానీ నిద్ర కోసం అంతేనా ఎప్పుడైనా జయా నన్ను ప్రశాంతంగా నిద్రపోని అంటాడా లేకుంటే నేను ప్రశాంతంగా నిద్రపోవడానికి నీ పాట పాడ అసలు అదేం అక్కర్లేదు ఇలా అంటే చాలా అనమాట అలా చిటిక నిద్ర వచ్చేస్తుంది ఓకే ఒకసారి రెండు లైన్లు పాడతా పర్వాలేదు तेरे नई ने चोरी किया मोरा छोटा सा जिया परदेसिया हाय तेरे नई ने तेरे नई ने चोरी किया मोरा छोटा सा जिया परदेसिया है तेरे नई ने जाने कैसे जादू किया तेरी मीठी बात ने तेरा मेरा प्यार हुआ पहली मुलाकात में जाने के सजादू किया तेरी मेरी बात ने तेरा मेरा प्यार हुआ पहली मुलाकात में पहली मुलाकात में आए तेरे नैनों ने మీరు ఇంత తీయగా వాడుతున్నారంటే మాకు అర్థమైపోయింది కేక్ అంతా మీరే తిన్నట్టున్నారు కేకు కేక్ మొత్తం తింటే ఇంత స్వీట్ గా వాడుకుంటే ఎలా ఉంటుందండి జయ దర్ఘ గారు అంత లేదు నేను ఎప్పుడు అలాగే ఐనో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇటువంటి పుట్టినరోజు చాలా జరుపుకోండి హ్యాపీగా మచ్ యా సో మేడం మామస్ అండ్ మామీజ్ జయదుర్గ గారు చాలా చక్కటి పాట పాడారు స్వీట్ అంటే గుర్తొస్తుంది నాకు ఇవి బాగా తినాలనిపిస్తుంది ఎట్లా అయ్యింది ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు పక్కనే లంకీ ఫుడ్స్ ఉంది తినొచ్చు కదరా వెల్లంకి ఫుడ్స్ కాదు మనకు న్యాచురల్ స్వీట్ ఐటెం ఒకటి కావాలి మనకు మరొక మేల్ వచ్చేసింది ఈ మేల్ ఏంటంటే గురువుగారు స్టార్ మహిళ అంటే ఎవరండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలా మంచి క్వశ్చన్ అమ్మా మీది స్టార్ మహిళ అంటే ఎవరు అని అడిగారు కదా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి కూడా బాగా మేకప్ వేసుకొని రెడీ అయ్యి కూర్చునే అమ్మాయిని స్టార్ మహిళ అంటారు ఓకే అలాగే ఇక మరొక గుడ్ న్యూస్ రేపటి నుండి అందరికీ సన్న బియ్యం వచ్చేస్తున్నాయి తెలంగాణ రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇవాళ రేపు దీనిపై సీఎం కేసీఆర్ గారు కూడా నిర్ణయం తీసుకుని ఉన్నారు ప్రస్తుతం రేషన్ కార్డులకు దొడ్డు బియ్యం లభిస్తున్నాయి కాగా తెలంగాణలో ఎనభై ఐదు లక్షల యాభై నాలుగు వేల రేషన్ కార్డులు అంద ఉన్నారు అదే సమయంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతుంది అలాగే సో అందరికీ మొన్నటి వరకు దొడ్డు బియ్యం వస్తే సకినాలు అది ఇది అని చెప్పేసి అందరు చేసుకున్నారు కానీ ఇప్పుడు సనబియ్యం వచ్చేసింది మరి మనోళ్ళు సకినాలు చేస్తారా లేదా తెలియదు సకినాలు అనగానే నాకు ఒక సామెత గుర్తు వచ్చేసింది తినడానికి అల్లునికి పళ్ళు లేవు తినడానికి అల్లునికి పళ్ళు లేవు కానీ అత్త సకినాలు తీసుకొచ్చిందట ఏం చేస్తారు బై పాపం ఏం లేకుంటే ఉంటే వైకుంటావు లేకుంటే తింటావు అలాగే మా అబ్బాయిల గురించి మేము చాలా గర్వంగా చెప్పుకోవాలి ఏమిటి అంటే నిన్న ఎంసెట్లో అంత టాపర్లు అంతా అబ్బాయిలే ఓకే ఇక చివరిగా మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారిందో ఈ అనే కార్యక్రమంలో మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాడు దానికన్నా ముందు ఒక చిన్న జోక్ చెప్పుకుందాం ఒక అబ్బాయి బైక్ మీద ఒక అమ్మాయిని ఎక్కించుకొని పోతూ ఉన్నాడు ఇది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూసిందన్నమాట చూసిన తర్వాత ఏ నిన్న నీతో పాటు బైక్పై ఉన్న అమ్మాయి ఎవరు నిజం చెప్పు చెప్తావా చెప్పవా లేదంటే లైఫ్లో నీతో నేను మాట్లాడను నాకు నిజం చెప్పు నాకు ఇప్పుడు తెలియాలి నిన్న బైక్ మీద కూర్చుంది ఎవరు నాకు ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా నువ్వు ఇప్పుడు చెప్పాలి అరే అరే అది సిస్టర్ యార్ నో మరి సిస్టర్ అయితే మరి నన్ను చూసి ఎందుకు నువ్వు ఫేస్ కవర్ చేసుకున్నావు నన్ను చూసి ఎందుకు ఆమె ఫేస్ కవర్ చేసుకుంది మీరిద్దరు ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నారు బేబీ నేను చెప్పేది విను బేబీ ఆమె సిస్టర్ యార్ అరే సిస్టర్ కరెక్టే కానీ అమ్మాయి ఎందుకు ఫేస్ కవర్ చేసుకుంది నువ్వెందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు అరే అది నా సిస్టర్ కాదు యార్ నీ సిస్టర్ అంతే అయిపోయా రేపటి తెల్లారేందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం స్టేటియం నెక్స్ట్ కమింగ్ అప్ పద్మజయ్ గారు స్టేటియం